చంద్రగిరి రంగపట్నంలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా జల్లికట్టు ఆడుతున్నారు గ్రామస్తులు. తమ సంప్రదాయ క్రీడ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదులుకోబోమంటున్నారు. రంగపట్నం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యూ. కళ్యాణ్, పశువుల పండగ రోజున పశువుల పోటీకు చిత్తూరు జిల్లాలోని రంగంపేట వేదిక కాబోతున్నది. మరి కాసేపట్లో ఇక్కడ జల్లికట్టుగా పేర్కొనేటటువంటి పశువుల క్రీడ ప్రారంభించబోయేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. ఈ గ్రామంలో అనాది కాలంగా ఇదే తరహా ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదంటూ కూడా గ్రామస్తులు పేర్కొంటున్నారు. మరోవైపు పోలీస్ బందోబస్తు నడుమ ఇవాల్టి రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రంగంపేటలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం జరిగేటటువంటి ప్రాంతంలో ఏర్పాట్లను గ్రామస్తులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి భారీగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం కూడా పక్కన ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి తరలి వస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లె నుంచి నిష్క్రమించిన అనంతరం ఇక్కడ ఈ పశువుల కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కూడా గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలపడానికి మనతో పాటు ఈ గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ మీరు చేయబోతున్నటువంటి కార్యక్రమం ఏంటి, ఏ విధంగా దీన్ని మీరు సమర్థించుకుంటారు? నా పేరు సుబ్రహ్మణ్య యాదవ్. నా వయసు 66 సంవత్సరాలు. మాది గ్రామం చిత్తూరు జిల్లాలోని ఆరేపల్లి రంగంపేట గ్రామం, మా చంద్రగిరి మండలం. ఇక్కడ తరతరాలుగా వస్తున్న పండుగ ఇది. దీనికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కాకుండా సర్వసాధారణంగా సాంస్కృతిక భాగంగా జరిగే పండుగ. సంవత్సరం అంతా అయిన తర్వాత డిసెంబర్ నెలకు వచ్చి పంటలంత శనగ కానీ వేరుశనగ కానీ వరి కానీ అంత పంటలు చెరుకు అంతా కొట్టేసి ఆదాయం వస్తుంది. పెద్ద పండుగ అంటారు దీన్ని లోకల్గా మేము. పెద్ద పండుగ అంటే తల్లిదండ్రులు పెద్దలకి గుడ్డలు పెట్టుకొని పిల్లలకంతా కూడా గుడ్డలు తీసుకొని ఆ గుడ్డలంతా పెట్టుకొని పండుగ చేసుకుంటాం. తర్వాత వ్యవసాయంతో కూడా పశుపోషణ మా జీవన దీంట్లో భాగం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాలు పిండుకోవడం, పాలు అమ్ముకోవడం, పశువులు అమ్ముకోవడం, గొర్రెలు బర్రెలు ఇవన్నీ కూడా మాకు జీవన భాగంలో ఒక భాగం అది. ప్రత్యేకంగా ఏంటంటే ఈ పండుగ అయిన తర్వాత కొత్త సంవత్సరం వెళ్తా ఉన్నాం. సంక్రాంతి మారుతుంది, జీవన గమనం మారుతుంది. చలికాలం నుంచి ఎండాకాలంకి వస్తాము, పంటలు కొత్త పంటలు వేసుకుంటాం. ఇది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ మార్పు వచ్చినప్పుడు మాతో దేవుడితో సమానమైన ఈ పశువులు కూడా మాకేంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు చెందుతున్న పరిసర గ్రామాలు తిరుమల కొండలకు మా గ్రామం. ఈ గ్రామే కాదు, ఈ మండలం అంతా కూడా, ఈ జిల్లాలో కూడా. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ కాలంలో అనాదిగా గోవు ఆయనకు పాలిచ్చింది అనేది చరిత్రలో ఉంది, సంస్కృతిలో భాగం ఉంది. దానిలో బాగా మాకు తెలిసింది ఏంటంటే ఈ గ్రామాల్లో పశువులు ఎప్పుడో మేపుకుంటా ఉన్నాము. మందలు మందలుగా వెళ్ళి అడవులకు పోయి మేసేసి వస్తాయి, వాటి అంతటి పోయి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు ఏర్పడినా కూడా మందలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. మా గ్రామంలో సుమారు 2000 పశువులు ఉంటాయి. ఒక 30-40 మంది కుటుంబాలు ఆ పశువులు మేపుకుంటూ జీవనాధారం చేస్తారు. వ్యవసాయంలో భాగం ఇది కాబట్టి ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఇదేం లేదు. యువకులు ఏం చేస్తారంటే ఈ పశువులు వెళ్ళేటప్పుడు వాటికి చెక్కలు కట్టి మేము ఉత్సాహంగా చేసి పూజ చేసి 10-11 గంటలకు వదిలేస్తాం అది మేత పోయడానికి. ఆ వెళ్ళినప్పుడు అనేక గ్రామాల నుంచి తరతరాలకు వస్తున్నారు. సుమారు జిల్లా అంతా కూడా వస్తారు. ఒక 40-50 వేల మంది ప్రజలు వాళ్ళంతటి వాళ్ళుగా వస్తారు ఈ పండుగని పార్టిసిపేట్ చేయడం, సంతోషించడానికి. ఈ సందర్భంగా ఉత్సాహంగా ఉండే యువకులు, బ్యాచ్లుగా ఉండేవాళ్ళు వాటిని పట్టుకోవడానికి నిలయడానికి ప్రయత్నం చేస్తారు. అవి వెళుతూ ఉంటాయి, ఈ కేరింతలుగా ఉత్సాహపడతారు. అంటే జల్లికట్టు అనే ఒకటి ఒక కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు కూడా నిషేధించింది. ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలంటూ పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. మళ్ళీ మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది జల్లికట్టు అనేది మా రాష్ట్రంలో పండుగ కాదు, ఈ రాష్ట్రంలో మాట కూడా కాదు. అది తమిళనాడులో వచ్చిన వర్డ్. అది ఇది ఆంధ్రప్రదేశ్లో ఆ పదాన్ని తప్పజేయాలి. ఎందుకంటే పండుగ పోటీలు ఏం ఉండదు ఇక్కడ. తర్వాత మేము కోర్టుకు కానీ ప్రభుత్వానికి కానీ చాలా అనుకూలమైన గ్రామం మాది. మాకు ముఖ్యమంత్రి పక్కన్న గ్రామం ఇది. చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ సాంప్రదాయాన్ని కొనసాగించే గ్రామం కాబట్టి మేము చట్టానికి అనుకూలంగా పాజిటివ్గా ఉంటాము. మాతో కూడా ఈ ఉత్సాహంగా ప్రజలు వచ్చిన అధికారులు కూడా కలిసి మళ్ళీ, ఎందుకంటే ఈ ఉత్సాహం చూసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. కానీ ఇక్కడ వ్యతిరేకత ఎప్పుడు జరగలేదు. పండుగ మాత్రం కొనసాగుతుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఇది జల్లికట్టు కార్యక్రమం కాదు, అనాది కాలంగా నిర్వహిస్తున్నటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి క్రీడ అని చెప్పి కూడా గ్రామస్తులు సమర్థించుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు జరగబెట్టేటువంటి కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ జరిగేటటువంటి కార్యక్రమంలో వాళ్ళు గాయపడే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటివి లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కలుగుతున్నటువంటి ఉత్సాహం ఏ విధంగా వస్తుంది మీకు?
ఇక్కడ ఉత్సాహం అంటే ముందుగా మేము ఏ పని చేసినా పూర్తి ఆచార పద్ధతిగా చేస్తాము. ఆ ముహూర్తం చూసుకొని అలా చేస్తాం, అంటే చాలా పవిత్రంగా చేస్తాం. పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి ఆచారంగా చేస్తున్నాము. ఇది బెట్టింగ్ లాంటి పోటీలు అలా ఏం కాదు కాబట్టి అన్ని పద్ధతిగా ఉంటాయి. వచ్చే వాళ్ళు కూడా అందరూ బాగుంటారు. వాస్తవానికి ఏమంటే సంక్రాంతి అంటేనే ఇది రైతుల పండుగ. రైతుల సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగని మూడు రోజులు చేసుకుంటాము. ఫస్ట్ ఏమో భోగి పండుగ చేసుకుంటాం, సెకండ్ డే వచ్చి మళ్ళీ పెద్దల పండుగ చేసుకుంటాము, మూడో రోజు మా సేద్యంలో మా జీవితంలో మా కుటుంబంలో భాగమైన పశువులకి ఆవులకి కృతజ్ఞత భావంగా బాగా కడిగేసి అలంకరించి వాటికి మేము చేసి అటు వదిలేస్తాం అన్నమాట. అంటే పండగకి మనం ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో జీవులు కూడా మా మా కుటుంబంలో మా జీవితంలో భాగం కాబట్టి వాటికి కూడా ఆనందంగా ఉండాలనేసి ఈరోజు బాగా కడిగి అలంకరించి పూజ చేసి వదిలేస్తాం. ఈ ప్రక్రియలో టైం అంటే ముహూర్తము మంచి టైము అలా చూసి ఆలోచించి వదిలేస్తాము. వదిలినప్పుడు మా అంటే పల్లెల్లో మాకేంటంటే ఇప్పుడు టౌన్లో వాళ్ళకి అవార్డులు ఫంక్షన్లు వస్తే వాళ్ళకి కొంచెం గొప్పగా ఉంటుంది. పల్లెల్లో మేము చేసేది మాకేమంటే అలా పట్టుకోవడం కొంచెం గొప్ప అని ఫీలింగ్ అనమాట. ఏం చేస్తాం పట్టి అలా వదిలేస్తాం, వాళ్ళు పట్టుకుంటే వదిలేస్తారు. ఇందులో ఆవులకి ఎటువంటి హింస ఏమి ఉండదు. పట్టుకోవడం ఏంటంటే ఆవులను పట్టుకోరు, వాటి పట్టిన పలకల్ని గజ్జలను పట్టుకొని వదిలేస్తారు అనమాట. ఇందులో హింస ఏమి ఉండదు. మీరు చూసినట్టు అంటే కోస్తా జిల్లాలో కోడి పందాలు ఉంటాయన్నమాట. పందెం అన్న మాటలోనే పందెం ఉంది. కోడి పందాల్లో వాళ్ళు డబ్బులు బిల్డింగ్లు కార్లు పెట్టి అలా చేస్తున్నారు. జల్లికట్లు ఏంటంటే చుట్టూ ఒక బోడలాగడేసి ఒక ఎద్దును వదిలేసి 10-20 మంది వచ్చి దాన్ని సంథింగ్ చేస్తారనమాట. సో అక్కడ ఆవుకి ఏమైనా ఉంది అంటే మేబీ మా ఐడియా లేదు, ఉంది అంటే ఆవుకి ఇబ్బంది ఉండొచ్చు. స్పెయిన్లో అయితే ఒక ఎద్దుని చుట్టూ ఉండేసి దాన్ని నీళ్ళతో పొడిచి దాన్ని చంపేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో సేమ్ అలా ప్రవర్తిస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే అలా ఏమీ ఉండదు. ఇక్కడ పూజ చేసి పవిత్రంగా అంటే మా ఇంట్లో పిల్లలు మా కుటుంబంలో వాటి భావిస్తాం కాబట్టి పూజ చేసి వదిలేస్తాము. అది మాకు ఆనందం కాబట్టి పట్టుకుని వదిలేస్తాం. ఇది ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? అది ముహూర్తాన్ని బట్టి అంటే 11:30 ఇప్పుడు మన ఊర్లో హైవార్లు ఉన్నారు, వాళ్ళని చూసి ఆ టైము డేట్ అలా చూసి ఏ టైంకి బాగుంది ఆ మంచి ముహూర్తం చూసి అలా వదిలేస్తాము. సో ఆచారంలో బాగా ప్రతి పాయింట్ మేము చూస్తున్నాం అనమాట. అంటే మీరు సంవత్సరాల తరబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఇవాళ జరిగే కార్యక్రమంలో గాయపడే యువకుల పరిస్థితి ఎలా ఉంటుంది, వారికి ఏ విధంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ముందే చెప్పండి, ఇక్కడ ఎటువంటి గాయాలు ఖచ్చితంగా జరగవు. మామూలుగా అంటే కాలు కొట్టుకున్న అలా ఉంటాయి. అలా ఏమైనా గాయాలు జరిగితే అంటే మామూలుగా జరగవు, జరిగితే అన్న పాయింట్ ఆఫ్ లో హాస్పిటల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట. పిహెచ్సి ఉంది ఇక్కడ. అట్లా చిన్న చిన్న గాయాలు ఉంటే వాళ్ళు చూసుకోవడానికి గవర్నమెంట్ డాక్టర్లు అవైలబిలిటీ ఉన్నారు. సో ఆ ప్రమాదం ఇంతవరకు ఇన్ని ఏళ్లలో ఏ రోజు ఇప్పుడు జరగలేదు, ఈ రోజు జరగదు. ఉరకలేసే ఉత్సాహంలో భాగంగా ఇవాళ రోజున కూడా ఈ పశువుల పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సంక్రాంతికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ విధంగా ఈ గత కొన్ని సంవత్సరాల కంటే గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. జల్లికట్టు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు అంటూ కూడా గ్రామస్తులు తమ ఇవాళ నిర్వహిస్తున్నటువంటి పశువుల పండుగను సమర్థించుకుంటున్నారు. ఇక 11 గంటల తర్వాత ఇవాళ రోజున రంగంపేటలో జరిగబోయే పశువుల పండుగకు దాదాపు 100,000 మంది పరిసరమ గ్రామాల నుంచి జనాలు తరలి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పి కూడా గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఓటో హైదరాబాద్ స్టూడియో.